ప్రస్తున్న ప్రభుత్వాలు మారాయి తప్ప నల్గొండ జిల్లా ప్రజల సాగు తాగునీటి కష్టాలు మాత్రం తీరలేదని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు సిపిఎం నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లిలోని ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైల సొరంగ మార్గం 1వ ట్యానెల్ అవుట్లెట్ పోర్ట్లను సిపిఎం రాష్ట్ర స్థాయి బృందం పరిశీలించింది. నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటిని అందించే బహుళ సాధక ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. టన్నెల్లో నిలిచిపోయిన సొరంగ మార్గ పనులను పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 1000 కోట్ల నిధులతో మంజూరు చేసి ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.